ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం ద్వారా రక్షించిన బాబాసాహెబ్ అంబేద్కర్ కు చంద్ర ముంబైలోని నివాసం రాజాగృహంపై దాడి జరిగిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని దళిత ఐక్యవేదిక తరపున డిమాండ్ చేస్తున్నాం. రాజాగృహంపై దాడులు జరిపిన దుండగులను దేశ ద్రోహులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ముంబైలో తాజ్ పై కొన్ని విదేశీ శక్తులు జరిపిన దాడుల పట్ల, అలాగే గతంలో పార్లమెంటు పై జరిగిన దాడుల పట్ల ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు మేధావులు నాయకులు ఏ విధంగా అయితే స్పందించారు, అదేవిధంగా భారతరత్న ప్రపంచ మేధావి అయిన బాబా సాహెబ్ అంబేద్కర్ నివాసం రాజాగృహంపై జరిగిన దాడి పట్ల స్పందించాలని కోరారు. ఈ దాడి అంబేద్కర్ వ్యక్తిత్వ నిర్మాణంపై జరిగినట్లు భావిస్తున్నామని చల్లా రామారావు దళిత ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నారు. దాడికి పాల్పడిన వారిని దేశ ద్రోహులుగా గుర్తించాలని అన్నారు. అంబేద్కర్ రాజాగృహంలో అనేక వేల పుస్తకాలను ఉంచి అతి ప్రముఖ గ్రంథాలయంగా తీర్చిదిద్దారు. ఈ రాజాగృహాన్ని సందర్శించడానికి ప్రపంచం నలుమూలల నుండి అభిమానులు అంబేద్కర్ రీల చాలా మంది వస్తూ ఉంటారు. ఈరోజు టెక్కల మండ శ్రీకాకుళం జిల్లా నందిగం మండలంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకంటే ఏబిఎంలందరికీ నా పేరు చల్లా రామారావు, దళిత ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు టెక్కల మండ శ్రీకాకుళం జిల్లా నందిగం మండలంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకంటే ఈ మధ్య ముంబైలోని మహారాష్ట్రంలో ఉన్న ముంబై నగరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నివాస గృహము రాజగృహం, ఈ రాజగృహం పైన కొంతమంది దుండగులు మరి ఒక కక్షపూరితంగా వచ్చి ఆ రాజగృహాన్ని పైన దాడి చేసి అక్కడ అంతా కూడా ధ్వంసం చేశారు. ఇది చాలా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నివాస గృహం ఒక పవిత్రమైన గృహం. ఎందుకంటే ఆ గృహంలో అతి ముఖ్యమైనటువంటి గ్రంథాలు బాబాసాహెబ్ అంబేద్కర్ భద్రపరచడం జరిగింది. భావి తరాలకు జ్ఞానాన్ని అందించాలన్నటువంటి ఆలోచనతో మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కరు ఆ రాజగృహాన్ని ఒక పవిత్రమైనటువంటి గ్రంథాలయంగా మలచడం జరిగింది. అటువంటి పవిత్రమైన గ్రంథాలయంగా భావించినటువంటి రాజగృహం పైన దుండగులు, కేవలము మతోన్మాదులైనటువంటి ఆ దుండగులు దాడి చేసి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. వారిని వెంటనే ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని దేశ ద్రోహులుగా పరిగణించి వాళ్ళపైన కఠినటువంటి చట్టాలతో వాళ్ళని శిక్షించాలని దళిత ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. అయితే ఇటీవల కాలంలోన ముంబైలో ఉన్నటువంటి తాజ్ హోటల్ పైన కొంతమంది విదేశీ శక్తులు అక్కడ ధ్వంసం చేయడం జరిగింది. అప్పుడు ఎలాగైతే భారతదేశం మొత్తం ఉన్నటువంటి యావత్ ప్రధానికం స్పందించిందో, అదేవిధంగా పార్లమెంటు పైన దాడి జరిగినప్పుడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అయితేనేమి, మేధావులు అయితేనేమి, ఏ విధంగా జరిగిన అలాగే మేధావులు ప్రజా సంఘాలు దళిత సంఘాలు అన్ని ప్రజా సంఘాలు కూడా వెంటనే స్పందించి మరి ఈ మతోన్మాద శక్తులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే రాజగృహం పైన దాడి చేసినటువంటి దుండగులు వారికి పూర్తిగా దేశ ద్రోహాలుగా పరిగణించి వారిపైన శిక్ష పడేంత వరకు కూడా అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా సహకరించి డిమాండ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఐబిఎంలందరికీ నా పేరు చల్లా రామారావు, దళిత ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు టెక్కల మండ శ్రీకాకుళం జిల్లా నందిగం మండలంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకంటే ఈ మధ్య ముంబైలోని మహారాష్ట్రంలో ఉన్న ముంబై నగరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నివాస గృహము రాజగృహం, ఈ రాజగృహం పైన కొంతమంది దుండగులు మరి ఒక కక్షపూరితంగా వచ్చి ఆ రాజగృహాన్ని పైన దాడి చేసి అక్కడ అంతా కూడా ధ్వంసం చేశారు.